నమస్కారం అండి ఈరోజు ఉప్పు దీపం గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ దీపంని వెలిగించడం వల్ల ఏమి లాభం అని తెలుసుకుందామండి ఈ దీపం వెలిగిస్తే చాలా శ్రేష్టం ఈ దీపం వెలిగిస్తే ఇంట్లో ఏ నెగిటివ్ ఎనర్జీ అయితే ఉందో అంతా కూడా పోతుంది అలాగే చాలా రకాలుగా ఐశ్వర్య కలుగుతాయని ఈ ఉప్పు దీపంని పెడతారండి ఈ ఉప్పు దీపంని ఏ టైంలో పెట్టాలంటే శుక్రవారం జామున ఆరు గంటల లోపల పెట్టాలి ఇక మన మనసులో ఎలాంటి కోరికలు ఉన్నా సరే ఎలాంటి బాధలు ఉన్నా సరే ఈ దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని కోరుకుంటే తప్పకుండా మన కోరికలు తీరుతాయండి ఈ దీపాన్ని ఇంట్లో వెలిగించాలని నియమం ఏమీ లేదండి ఇంట్లోనే కాకుండా ఆఫీస్లో కానీ షాప్లో కానీ బిజినెస్ ప్లేస్లో కానీ వెలిగించవచ్చు ఇక షాప్లో కానీ వెలిగిస్తే మన బిజినెస్ కూడా బాగా జరుగుతాయండి ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు చూపిస్తా అండి ఈ దీపంని ప్రతి శుక్రవారం వెలిగించాలి మీకు ఎటువంటి డబ్బులు డబ్బు ప్రాబ్లం ఉన్నా తొలగిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద ప్రమిదాన్ని తీసుకోవాలి అలాగే రెండు ప్రమీ చిన్న ప్రమిదని కూడా తీసుకోవాలండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొంచెం పసుపు కుంకుమ పెట్టాలండి ఈ ప్లేట్ వెండిదే కానీ రాగిది కానీ ఇత్తడిది ఇత్తడిది కానీ వాడుకోవాలి స్టీల్ ప్లేట్ అయితే వాడకూడదు ఈ దీపం మనం పదకొండు శుక్రవారాలు లేదా పదహారు ఇరవై ఒకటి నలభై ఒకటి శుక్రవారాలు పెట్టుకుంటే ఇక మీకు ఎటువంటి ఆర్థిక సమస్య ఉంటే కూడా తొలగిపోతుందండి ఇప్పుడు ఒక పెద్ద ప్రమిదాన్ని తీసుకొని చుట్టు పసుపు రాసి కుంకుమతో మనం బొట్టు బొట్టు పెట్టుకోవాలి ఇక మీరు మొదటి శుక్రవారం స్టార్ట్ చేస్తే కానీ వెలిగించాలనుకుంటే కొత్త ప్రమిదలు కొత్తగా ప్రమిదలు అయితే తీసుకోండి అలాగే మంచి శుక్రవారం చూసి స్టార్ట్ చేయండి ఇక నేను వన్ ఇయర్గా అంటిస్తున్నా అండి నాకైతే అంత మంచిదే జరిగింది అంటించక ముందు అంటించాక తర్వాత చాలా డిఫరెన్స్ అయితే ఉంది మీరు అంటించి చూడండి ఈ దీపం అయితే పెట్టి చూడండి మీకే తెలుస్తుంది ఒక డబ్బు విషయమే కాదండి ఏదైనా బిజినెస్ కాకపోతే అన్నీ మీకు అనుకూలంగా ఈ దీపం వల్ల మీకు అన్ని అనుకూలంగా అయితే జరుగుతుంది అప్పులు కూడా తీరుతాయండి మీకైతే ఇలా చుట్టూ మనము కుంకుమ అయితే పెట్టుకోవాలండి ప్రమిదలకి ఇక ప్లేట్ పైన పెద్ద అయితే పెట్టుకోవాలి ఇక మీరు దేవుడి గదిలో పె విగ్రహం ముందు కానీ లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ లేదా విగ్రహం ముందు కానీ పెట్టుకోవాలండి పెద్ద ప్రమిద నిండా మీరు ఇప్పుడైతే రాళ్ళు ఉప్పు అయితే రాళ్ళు ఉప్పుని పోసుకోవాలి ఉప్పు పోస్తున్నప్పుడు ఏమాత్రం కింద పడకుండా పోసుకోవాలండి ఉప్పు వేసేటప్పుడు భక్తిగా మనం లక్ష్మీదేవిని ఆరాధిస్తూ వేసుకోవాలి ఈ ఉప్పు మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసుకోవాలండి ఈ పసుపు కుంకుమ మీద చిన్న ప్రమిదలు మనమైతే రెండు చిన్న ప్రమిదాలు తీసుకున్నాం కదా ఆ రెండు చిన్న ప్రమిదలు పెట్టుకోవాలండి ఇప్పుడు రెండు ఒత్తులు తీసుకొని రెండు ఒత్తులు తీసుకొని ఒక ఒత్తిగా ఒక ఒత్తిగా చేసి పెట్టాలండి ఇలా ఐశ్వర్య దీపంని సిద్ధం చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకోవాలి ఇక మీరు ఈ వారం నుండి వారం రోజులు కూడా మీరు ఇంట్లో వెలిగించవచ్చు ఈ దీపాన్ని ప్రతి గురువారం అయితే మీరు వారం రోజులు అంటిస్తామంటే ప్రతి గురువారం ఉప్పునైతే చేంజ్ చేయాలండి మళ్ళీ శుక్రవారం కొత్త ఉప్పు వేసి దీపం వెలిగించవచ్చు లేదా వారానికి ఒకసారి అయినా కూడా మీరు ఈ దీపాన్ని వెలిగించవచ్చు అండి ఇంకా దీపం వెలిగి వెలిగించాక ఇంకా శనివారం అయితే ఈ ఉప్పునైతే అయితే తీసుకొని మీరు నదిలో కానీ నీళ్ళలో కానీ అయితే వేయాలండి ఎవరూ తొక్కని జాగాలో ఇంకా మీకు నది నీళ్ళు కానీ ఇంటి దగ్గర లేకపోతే మనం షింక్ క్లీన్ చేసుకొని షింక్లో అయినా ఈ ఉప్పు అయితే వేసేసి నీళ్ళు తిప్పేవచ్చండి ఈ దీపం వెలిగించేటప్పుడు మనం పుల్లతో వెలిగించకూడదు ఒత్తితో కానీ హగరు ఒత్తితో కానీ వెలిగించాలి ఇక దీపం అంటించాక మనం కనకధార స్తోత్రం చదవాలి తర్వాత లలిత స్తోత్రం కానీ లక్ష్మీ స్తోత్రం కానీ మనం చదవాలండి చాలా మంచిది పూజ తర్వాత ఏదైనా నైవేద్యం పెట్టాలి ఈ దీపం శుక్రవారం పొద్దునే ఆరు గంటల లోపల లేదా సాయంత్రం ఆరు పైన అయితే వెలిగించాలండి ఈ దీపం గురించి తెలుసుకున్నారు కదండి పూర్తి వివరాలు ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్